నాణ్యమైన విద్యని ఈ రోజు తినడానికి తిండి లేని పేదవాడి బిడ్డకి కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు విద్యాదీవుల వస్తుందా మీరు రాముడిని పూజించినా అల్లాని ఆరాధించినా యేసు ప్రభుని ప్రార్థించినా మీ చదువులకు మాత్రం కులం మతం ప్రాంతం పార్టీ అనేది చూడకుండా ఉన్నత విద్యని అందించేందుకు ఆ దేవుడు పంపిన నాయకుడే మన జగనన్న అందుకే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఆటో డ్రైవర్ కొడుకు ఆటో మొబైల్ ఇంజనీరింగ్ చదవగలుగుతున్నాడు మెకానిక్ కొడుకు మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు వ్యాపారి కూలి కొడుకు వ్యాపార శాస్త్రవేత్త చదువు చదువుతున్నాడు కాంపౌండర్ కూతురు కూడా ఈ రోజు డాక్టర్ చదవగలుగుతుంది అంటే అది ముమ్మాటికి జగనన్న వల్లే అందులో ఎలాంటి సందేహం లేదు అన్న పార్టీలో ఒక సైనికురాలుగా ఉన్నందుకు ఎప్పుడూ కూడా నేను గర్వపడుతున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అన్న దానం ఆకలి తీర్చితే అక్షర దానం అజ్ఞానాన్ని తొలగిస్తుంది అంటారు ఆకలి తీర్చాలన్నా అజ్ఞానాన్ని తొలగించాలన్నా పేదరిక నిర్మూలన జరగాలన్నా అది విద్యతోనే సాధ్యమని మనస్ఫూర్తిగా నమ్మారు కాబట్టి ఈ రోజు జగనన్న ప్రతి పేదవాడి బిడ్డ గొప్ప చదువులు చదివించేందుకు తాను ఆ ఇంటి కుటుంబ సభ్యుడిగా అండగా నిలవడం మనందరి అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వంలో మీరు చూశారు చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఫీజ్ రీయింబర్స్మెంట్ లో సీలింగ్ పెట్టి కోతలు పెట్టి పేదింటి పిల్లలకి విద్యని దూరం చేశారు ముఖ్యంగా మహిళలకి విద్యని అందుబాటులో లేకుండా చేయటం చాలా దురదృష్టకరం కానీ ఈ రోజు మీరు చూస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వేల కోట్లు దోచుకున్నాడు పేద పిల్లల చదువులకు మాత్రం డబ్బులు ఇవ్వడానికి 1,778 కోట్ల రూపాయల్ని బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయాడు అంటే విద్యార్థుల మీద ఆయనకి ఎంత కక్ష సాధింపు ఒకసారి మనం అందరం కూడా గమనించాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారు తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే చంద్రబాబు నాయుడు ఎగ్గొట్టిన బకాయిలను కూడా చెల్లించడమే కాకుండా ఈ 4 ఏళ్లలో పేద పిల్లల చదువుల కోసం విద్యా దీవెన ద్వారా 11,317 కోట్లకు పైగా చెల్లించిన ఘనత మన జగనన్నకే దక్కిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈ దేశంలో 29 రాష్ట్రాలున్నా అన్ని రాష్ట్రాలకి అనేక రాజకీయ పార్టీలున్నా ఎవరికి రాని గొప్ప గొప్ప ఆలోచనలు సంక్షేమ పథకాల రూపంతో జగనన్న ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి కుటుంబానికి కూడా అందజేస్తున్నారు కాబట్టి ఈరోజు జగనన్న ఎక్కడ అడుగుపెట్టినా జగన్ అంటే జనం జనం అంటే జగన్ అన్న విధంగా జన సంద్రంతో నిండిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందని ప్రముఖ విద్యావేత్త కొటారి గారు చెప్పారు మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగనన్న అక్షరాల ఆ మాటని నిజం చేస్తున్నారు దేశ భవిష్యత్తుని రూపుదిద్దడమే కాదు ఈ దేశానికే ఆదర్శంగా నిలిచేలాగా విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారు ఐక్య